Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విద్యా వ్యవస్థపై జగన్ మార్క్. ఇది దేశంలోనే ఫస్ట్ టైం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన 3 ఏళ్ల పాలన ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ 3 ఏళ్ల కాల పాలనలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యా బోధనతో పాటుగా పూర్తిగా సంస్కరణలతో భవితకు భరోసా ఇచ్చే బోధనకే ప్రాధాన్యత ఇచ్చారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకే ప్రతి విద్యార్థికి చదువు అందే విధంగా ప్రతి బిడ్డకు మేనమామగా అండగా నిలుస్తూ ప్రతి ఇంట చదువులు వెలుగులు నింపాలనేదే తమ లక్ష్యమని పదే పదే జగన్ చెబుతూ వచ్చారు. ప్రతి తల్లి తమ బిడ్డలను పాఠశాలలకు పంపాలని సూచించారు. అందుకోసం ప్రతి కుటుంబానికి ఆర్థికంగానూ తోడ్పాటు అందిస్తున్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల సమూల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాటి రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేయడం అనేక ప్రాంతాల్లో కనిపించింది. విద్యార్థులకు ఆంగ్ల బోధనతో పాటుగా సిబిఎస్ఈ విద్యా విధానం అందున బైలింగ్వెల్ విధానం అమల్లోకి తీసుకొచ్చి ఏ విద్యార్థి మీడియం మార్పుతో ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి బిడ్డ బడికి వెళ్లాలనే ఉద్దేశంతో తల్లులకు ప్రోత్సాహకంగా 15,000 చొప్పున అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది తల్లులకు ఈ పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపేలా ప్రోత్సాహం ఇస్తున్నారు. వారి పిల్లలు చదువుకుంటేనే వారి ఇంటి భవిష్యత్తు బాగుంటుందంటూ ప్రతి సభలో సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో అనేక విమర్శలు రాజకీయంగా ఆరోపణలు ఎదురైనా ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం ద్వారా ప్రైవేటు విద్యా సంస్థల్లో 1,000 రూపాయల ఫీజులు చెల్లించకుండానే పేదల పిల్లలకు ఆంగ్ల బోధన అందుబాటులోకి వచ్చింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా బెండెపూడి జడ్పీ పాఠశాల విద్యార్థుల ఇంగ్లీష్ మాట్లాడే తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరి ప్రశంసలు అందుకుంది. ఉపాధి కల్పించే విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆ దిశగానే సిలబస్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగిన విధంగా టీచర్లకు సైతం అవసరమైన రీతిలో శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమైంది. కేంబ్రిడ్జ్ సంస్థ సహకారంతో వారిలో ఇంగ్లీష్ స్కిల్స్ మరింత డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాఠశాలలను 6 విభాగాలుగా విభజించారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ప్రీ హై స్కూల్స్, హై స్కూల్స్ ప్లస్ వంటి విభాగాలుగా విభజించి టీచర్లను కేటాయించారు. ఇక విద్యార్థులకు చదువుతో పాటుగా వారి శారీరక సామర్థ్యం కోసం జగనన్న గోరుముద్ద పథకం పేరుతో న్యూట్రిషన్ లేకుండా ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా ఈ పథకం అమలు చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ నుంచి ప్రభుత్వ విభాగాల్లోని ప్రైమరీ పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. 2020లో జగనన్న విద్యా కానుక పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు 3 జతల యూనిఫామ్తో పాటుగా 2 జతల సాక్స్, 1 జత షూ, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగ్ అందిస్తూ డ్రాప్ అవుట్స్ను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. 2019 నవంబర్ 14 నాడు నేడు పథకం ప్రారంభించిన సీఎం జగన్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించారు. పిల్లలకు గతంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారంలో భాగంగా వాళ్లకు టాయిలెట్స్ ఏర్పాటుతో పాటుగా సురక్షిత మంచినీరు, నాణ్యమైన బిల్డింగ్స్, ప్రతి తరగతి గదిలో ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, బడులకు రంగులు, ఇంగ్లీష్ ల్యాబ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణంగా నిలిచాయి. పేద అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థుల ట్యూషన్ ఫీజుతో పాటుగా పరీక్షా ఫీజు వంటికి సైతం ప్రభుత్వం పూర్తిగా రీఎంబర్స్ చేస్తుంది. అదేవిధంగా వసతి దీవెన క్రింద విద్యార్థుల వసతి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇటువంటి వినూత్న పథకాలతో ఎక్కడా ఎటువంటి అవినీతి సిఫార్సులకు తావు లేకుండా అర్హులందరికీ వీటిని అందిస్తూ విద్యా వ్యవస్థలో మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.